మిలిటరీలో పనిచేసేటప్పుడు యుద్ధం జరుగుతుంటే యుద్ధ భూమిలో పడిపోతారు, చనిపోయి కొంతమంది ఉంటారు, ప్రాణాలతో కొంతమంది ఉంటారు. చనిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోవాలా, కొంచెం ప్రాణంతో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకోవాలా అంటే బతికున్నవాడి గురించి ఎక్కువ పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రిజనర్ ఆఫ్ వార్ అని ఈయన కానీ దొరికాడు అనుకోండి, ఆ శత్రుదేశం వాళ్ళు తీసుకెళ్లి వైద్యం చేయించి ఆ రహస్యాలు రాబట్టడానికి చిత్తక్షోభ పెట్టేస్తారు. అందుకని గబగబా ముందు కొస ప్రాణంతో ఉన్న ఆయన్ని తీసుకొచ్చేసే ప్రయత్నం చేస్తారు. దానికి డాక్టర్స్ని గబగబా ఒకసారి విడిచిపెడితే వాళ్ళు ఏం చేస్తారంటే, గబగబా వెళ్ళి ప్రాణం ఉందో లేచో చూసి డెడ్ అలైవ్ అని స్లిప్స్ పెడతారు. పెడితే గబగబా వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళి చచ్చిపోయాడు అంటే కొంచెం ఆ శవాన్ని గబాలను విసిరేస్తారు వ్యాన్లోకి. అలైవ్ కొంచెం బతికున్నాడు అంటే గబగబా ఓ స్ట్రెచర్లో పెట్టి ఓ వ్యాన్ ఎక్కిస్తారు. అంటే బతికున్నాడు కదా, మరి అలా విసిరేస్తే ఎలాగా, తీసుకురావాలి హాస్పిటల్. కానీ డాక్టర్స్ స్లిప్ పెడుతూ ఎవరిదో ఒక ఆయన హార్ట్ బీట్ సరిగ్గా అందలేదో ఆయన కంగారులో చూసి చనిపోయాడు అనుకున్నాడు డెడ్ అని స్లిప్ పెట్టాడు. ఆయన ఇంకా కొద్దిగా బతికున్నాడు. వీళ్ళు తీసుకొచ్చి రెండు చేతులు పట్టుకుని వ్యాన్లో విసిరైపోతుంటే ఆయన అన్నాడు, ఐఎమ్ అలైవ్, ఐఎమ్ అలైవ్ అన్నాడు. నేను బతికున్నాను, నేను బతికున్నాను అన్నాడు. వీళ్ళు అన్నారు, షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్, యు ఆర్ డెడ్, నోర్ బోయ్, నువ్వు చచ్చిపోయామని సర్టిఫికెట్ పెట్టేశారు నీ. అది ఎలా ఉంటుంది, వినడానికి బాగుంటుందేమో, తన డ్యూటీ తను కరెక్ట్గా చేసేసినట్టు ఉంటుందేమో, కానీ అలా చేయడం ఎంతవరకు సమంజసం. కాబట్టి హనుమ మాట్లాడడం అంటే అంత సునిశ్చిత ప్రజ్ఞతో ఉంటుంది. కాబట్టి ఆయన అంటారు, నువ్వు స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళి చిక్కుబడిపోయానన్నా నాకు అనవసరం, నెల్లో రాలేదని చంపేయడు సుగ్రీవుడు. కారణం తెలుసుకుంటాడు, తెలుసుకుని క్షమిస్తాడా, ప్రభువు అటువంటి వాడిని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు, ప్రభువు యొక్క జ్ఞానము సంకుచితం అనుకుంటున్నావు. కాదు, ఆయన విశాల హృదయుడు, ఆయన పరిపాలన సమర్థత కలిగిన వాడు. ప్రభువు యందు ఈ భక్తి ఉన్నవాడెవడో వాడే కార్యం చేయగలడు. అసలు ప్రభు భక్తి లేనివాడేమీ చేయలేడు. కాబట్టి ధర్మరాజః పితృవ్యస్తే ప్రీతికామో దృఢవ్రతః శుచిః సత్యప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు ననాశయేత్. ఆయన ధర్మం తెలుసున్నవాడు, నీకు తండ్రి, ప్రీతి కలిగినటువంటి వాడు, దృఢమైనటువంటి వ్రతం ఉన్నవాడు, చాలా మనస్సు నిర్మలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, సత్యమైన ప్రతిజ్ఞ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు నిన్ను ఎందుకు చంపుతాడు, ఎందుకు అసలు సుగ్రీవుడు చంపుతాడని ఆలోచన చేస్తున్నావు, ఆ ఆలోచన విడిచిపెట్టేసి. ప్రియ కామశ్చతే మాతుః తదర్థం చాస్య జీవితం తస్యాపత్యంచ నాస్త్యన్యత్ అస్మాదంగద గమ్యతాం. నువ్వు ఒకటి గుర్తించు, అసలు నీ పినతండ్రి సుగ్రీవుడికి సంతానం లేదు, కాబట్టి అన్నగారి సంతానమైనటువంటి నువ్వే ఆయనకి కూడా సంతానం. రెండు, ఇప్పుడు తార ఆయన భార్య, ఆయన ఎప్పుడూ తన భార్య కాబట్టి తారకి ప్రీతి చేద్దామని చూస్తుంటాడు. రుమకి బిడ్డలు లేరు కాబట్టి రాజ్యాధికారం నీకే ఉంది. తారకి ప్రీతి చేయడము, నిన్ను యవరాజ్య పట్టాభిషేకం చేయడము, కొడుకులు లేనటువంటి తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకువి కాబట్టి నీ ఎందు పూర్ణమైన ప్రేమతో ఉంటాడు తప్ప, నిన్ను చంపేస్తే ఇప్పుడు అసలు సుగ్రీవుడికి ఏమిటి వస్తుంది? ఒకటి, తార ఖేదపడుతుంది, తన భార్య బాధపడుతుంది, యవరాజ్య పట్టాభిషేకం చేయడానికి ఇంకో కొడుకు లేడు, అటువంటి వాడు నిన్ను చంపుతాడని ఎలా అనుకుంటున్నావు? సుగ్రీవుడు నిన్ను చంపితే ఎంత బాధపడవలసి వస్తుందో, తన జీవితం తను పడి చేసుకుంటాడా? ఇటు తార హృదయాన్ని భగ్నపరచి, తనకి రాజ్యానికి ఉత్తరాధికారి లేకుండా నువ్వు ఇంత ఖచ్చితంగా ప్రవర్తించినా, వెనక మేము సాక్ష్యం చెప్పినా, సుగ్రీవుడు నిన్ను చంపుతాడని ఎందుకు అనుకుంటున్నావు? నీ వైపు నుంచి నిన్ను రక్షించవలసిన అవసరం సుగ్రీవుడికి ఎంత ఉందో నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? కాబట్టి నువ్వు ఇలా స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళిపోతాను, ఇక్కడ పడుకుంటానన్న మాట అనవద్దు. అక్కడ వరకే చెప్పారు. అంటే ఆయన హృదయం ఏమిటి? రాజకార్యమునందు మనం ఇంకా ముందుకు వెళ్ళి సీతాన్వేషణం చేద్దాం. కానీ
రామాయణం ఒక మనస్తత్వ శాస్త్రం. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, చిన్న విషయం వచ్చిందనుకోండి, ఇంకసలు ఆ పొంగు మీరు పట్టుకోలేరు. ఇంకసలు ఎన్ని మాటలు అంటారంటే మీతోటి మీకు విసుగొచ్చేస్తుంది, అయ్య బాబోయ్ నా ప్రారంభం ఇదేమిట్రా ఇలా తినేస్తున్నాను నన్ను అని. ఏదో ఎవరి దగ్గరికో పెడతారు మీరు, ఆ పెళ్ళి నిశ్చయం అయిపోయింది అనుకోండి, ఆయన మీరేదో పెళ్లి మాటలకు వెళ్ళారు, పెళ్లి నిశ్చయం అయిపోయిన వాళ్ళ అమ్మాయి, నేను బాగా మాట్లాడానే ఆ విషయంలో, నేను బాగా మాట్లాడానే, అవును మీరు బాగా మాట్లాడారు, అక్కడ నేను అలా మాట్లాడడం మంచిది అని చూసారా, బాగా మాట్లాడాను కదా, అవును బాగా మాట్లాడారు, ఇది ఎన్ని మాటలు, ఇక 3 రోజులైనా 4 రోజులైనా వచ్చే వారం ముహూర్తాలు ఎట్టుకుందాం, మీరు వెళ్ళిపోకుండా ఉండండి అన్నారు. 3 రోజులు అయ్యాక మీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా, అయ్యి బాబోయ్ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నా ప్రారంభం అనిపించేస్తుంది, ఇక అస్తమానం ఇంక నేను బాగా మాట్లాడానే, నేను బాగా మాట్లాడానే ఇదే అన్న తర్వాత వాళ్ళు, మీరు ఆ మాట అనకుండా ఉండవలసిందండి, అదొక్కటే మా వాళ్ళకు కొంచెం బాధ కలిగింది, కానీ నేను నచ్చ చెప్పానులేండి అన్నారు అనుకోండి 4వ రోజున వచ్చి, నేను ఎందుకన్నానంటావు, నేను ఎందుకన్నానంటావు అని మిగిలిన 3 రోజులు తినేస్తాను. రెండు ఎక్స్ట్రీమ్సే, మీరు దేన్ని పట్టుకోలేరు వాళ్ళతోటి, చాలా ఇబ్బంది. మీరు విసుక్కున్నారనుకోండి, యాడింగ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటారు, చూసారా అలా ఉంటుంది. చూసా నిన్ను నమ్ముకుని ఇంత తీసుకొచ్చానా, నీకు నేను కష్టమైపోయాను, నీకు బరువు అయిపోయానని మొదలెడతాడు. మీరు అనడానికి ఉండదు, వినలేరు. స్నానం చేసినా అదే, పూజ చేసుకుంటున్నా అదే, అన్నం తింటున్నా అదే, పడుకున్నా అదే, ఏం చేస్తున్నా అదే చెప్తాడు. ఇంకా వదలడు ఏ విషయాన్ని కూడా, అక్కడతో సరే దీన్ని ఇలా పరిష్కరిద్దాం అని ఆలోచించి వదలడు. అది హైపర్ సెన్సిటివ్ అంటారు. ఏమైవాళ్ళు నేను ఎక్కువ ఎందుకో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాయి. చాలా కొంతమంది మనస్తత్వం చాలా బలహీనంగా ఉంటుంది. అది చిన్ని విషయానికి విపరీతమైన పొంగు, చిన్న విషయానికి విపరీతమైన కుంగు. ఆ కుంగులో అగాధాలు చూస్తుంది, ఆ పొంగులో అంతరిక్షాన్ని చూస్తుంది. రెండింటినీ భరించడం కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కుంగులో ఉన్నాడు కాబట్టి ఆయన పాతాళాన్నే చూస్తాడు. కాబట్టి ఆయన ఎలా మాట్లాడతాడో చూడండి. హనుమ ఇంత ఆశాజనకంగా మాట్లాడితే ఆయన ఎంత నిరాశాజనకంగా మాట్లాడతాడో చూడండి. 2 men look through the same bars, వన్ అట్ ది స్టార్స్ అండ్ వన్ అట్ ది మట్ అని, ఇద్దరు వ్యక్తులు కిటికీలోంచి చూస్తే ఒకడు అంతరిక్ష ఆకాశంలో నక్షత్రాలను చూస్తాడు, ఒకడు కిందన్న బురద చూస్తాడు. ఎవడి దృష్టికోణం వాడిది, ఒకడు ఊర్ధముఖ చలనం, ఒకడు అధోముఖ పతనం. ఎవడిని ఎవడు రక్షిస్తాడు, ఎవడికి వాడు రక్షకుడు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి, ఎవడికి ఆకలిస్తే వాడు అన్నం తినాలి. అంగదుడు అంటాడు, స్థైర్యం ఆత్మమన శౌచం అనుశంస్యం అధాజ్యవం విక్రమశ్చైవ ధైర్యంచ సుగ్రీవో నోపపద్యతి భ్రాతుర్జ్యేష్ఠస్యో భార్యాం జీవతో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం యస్తు స్వీకరోతి జుగుప్సితః కథం స ధర్మం జానీతే ఏన భ్రాత్రా మహాత్మన లక్ష్మణస్య భయాద్యేన నా ధర్మ భయ భీరుణ ఆదిష్టా మార్గితుం సీతాం ధర్మమస్మిన్ కథం భవేత్ తస్మిన్ పాపే కృతజ్ఞేతు స్మృతిహీనే చలాత్మని ఆర్య కో విశ్వస్సే జ్ఞాతు తత్కులీనో జిజీవిషు. ఆయన అంటాడు, అసలు సుగ్రీవుడికి స్థైర్యము లేదు, ఆయన శౌచమున్నవాడు కాడు, ఎప్పుడూ అబద్ధాలాడేటటువంటి స్వభావం ఉన్నవాడు, విక్రమము ధైర్యము ఉన్నవాడు కాడు. ఎంత హీనమైన మనస్సున్నవాడంటే, మా పినతండ్రి నా తండ్రి దుందుబితో యుద్ధానికి వెడితే ఇక్కడ ఉండరా బిలం బయట అంటే శిల పెట్టి మూసేసి ఇంటికి వచ్చేసాడు, రాజ్యం బుచ్చేసుకుని నా తండ్రి బతికుండగా తారని భార్యగా స్వీకరించాడు. ఇది నిజమైతే రాముడు సుగ్రీవుడితో స్నేహం చేస్తాడా? వాలిని చంపేసిన వాడు సుగ్రీవుడిని చంపాడు, నువ్వు ఈ తప్పు చేసావని నేను మీకు కిష్కింధకాండలో చెప్పా. సుగ్రీవుడు పాపాచరణ ఉన్నవాడైతే అసలు ఋషిముఖ పర్వతం మీద ఉండలేడు. ఇవి తెలియవా అంగదుడికి? తెలుసు. మరి తెలిసిలా ఎందుకు మాట్లాడతాడు అంటే, ఆయన బుద్ధి వైభవం అప్పటికి పాతాళాన్ని చూస్తోంది, అందుకని అందరి ఆయనకి ఎవరి మీద బాధో వాళ్ళలో ఆ లక్షణాలే చూస్తాడంతే. తలుచుకుంటున్న జుగుప్స, మా నాన్నగారు బతికుండగా మా అమ్మని తన భార్యగా స్వీకరించినటువంటి వాడు, ఏదో లక్ష్మణుడికి భయపడి వచ్చి టంకారం చేశాడని సీతమ్మని వెతకమని వానరుల్ని పంపించాడు, కానీ ఆయనకేం ధర్మం తెలిసి పంపించలేదు. నిజంగా సీతాన్వేషణం చేద్దామని పంపించినవాడు కాదు. మనకి తెలియదు సుగ్రీవుడు నిజంగా అలా పంపించే హృదయం ఉన్నవాడో కాడో, సుహృత్తో కాడో మనకి తెలియదు. ఆ విషయంలో ఏమీ సందేహం అక్కర్లేదు. మహానుభావుడు సుగ్రీవుడు ఆ విషయంలో.
కాబట్టి అటువంటి కృతజ్ఞుడు పాపి స్మృతిహీనుడు చించలమైన మనస్సున్నవాడు విశ్వాస ఘాతకుడు అటువంటి వాణ్ణి ఆర్యులు నమ్మరు పెద్దలు ఆయన వంశంలో పుట్టిన వాణ్ణి ఆయన కుటుంబంలో పుట్టిన వాణ్ణి నేను ఎలా నమ్ముతాను కాబట్టి నేను నమ్మను అన్నాడు అప్పగింతలు మొదలుపెట్టాడు కాబట్టి నేను చచ్చిపోతాను ఇప్పుడు ఆయన ఏమన్నారు హనుమ నువ్వు లోపలికి వెళ్ళినా నువ్వు బతకవురా అని కదా అన్నారు అందుకని అసలు లోపలికి వెళ్ళి బతకను ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు ఇంత చెప్పింది ఎందుకు పనికి వచ్చిందంటే రాజకార్యం మీద ముందుకెడదామంటాం లేదు ఇక్కడే చచ్చిపోతానన్నాడు అంటే ఇదే నేను మీతో మనవి చేసింది ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కొంతమందిలో ఇది దిద్దుకోవలసి ఉంటుంది ఎవరి మనసుని వారు జాగ్రత్తగా దిద్దుకోవాలి లేకపోతే చాలా ప్రమాదం తెలుసా అండి వాళ్ళు బరువు అయిపోతారు కుటుంబానికి సమాజానికి కార్యాలయానికి ఎక్కడ ఉండనివ్వండి ఇబ్బంది వాళ్ళతో కించిత్ మీరు పట్టించుకోలేదనుకోండి ఎవరైనా చూసారా అసలు నన్ను పట్టించుకోలేదు అంటాడు రండి అమ్మాయ్యా మీరు వచ్చారా ఇంకా మాకు భయం లేదన్నారు కొన్ని పట్టపగ్గాలు ఉండవు అన్ని ఇబ్బందే అలాంటి వాళ్ళతోటి అలాంటి వాళ్ళు వస్తున్నారంటే లోపల భయంగా ఉంటుంది వీళ్ళని ఎలాగ అసలు మనం వ్యవహారం నడపడమని అలా ఉండకూడదు ఆ మనస్సు కొంచెం దిద్దుకోవలసి ఉంటుంది గొప్ప మనస్తత్వ శాస్త్రం అండి శ్రీరామాయణం రామాయణం కన్నా మనస్తత్వ శాస్త్రం శంకరాచార్యులు వారిని మించిన మనస్తత్వ శాస్త్రవేత్త లేవు పుట్టలేదు పుట్టబోడు శంకర భగవత్పాదులంతటి మనస్తత్వ శాస్త్రవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు ఇక పుట్టడన్న మాట అనడం నాకు ఇష్టం లేదు పుట్టాలని కోరుకుంటాను మళ్ళీ శంకరుడు అవతారం స్వీకరించాలని నా కోరిక కాబట్టి ఎంత గొప్పగా ఆయన ఆలోచిస్తాడో చూడండి నేను ఇక్కడే చచ్చిపోతాను మీరేం చేస్తారో తెలుసా వెళ్ళి సుగ్రీవుడి పాదాలు పట్టి నమస్కారం చేశానని చెప్పండి అన్నాడు మళ్ళీ ఇదేమిటి అంటే ధర్మం అన్నమాట తన ధర్మం తను మంచివాడు వాళ్ళు ఎలా అయినా పోనివ్వండి నేను నా మంచితనం నాది అని చెప్పుకొస్తుంటాడు ఒక్కొక్కడు సోది చూడండి అలా ఉంటుంది అన్నమాట చెప్పేవన్నీ నేరాలే కానీ ఏమంటే నా మంచితనం నాది అంటుంటాడు మళ్ళీ అర్థం అవుతుంటే ఎదురుకున్న వినేవాడికి వాడంత అమాయకుడా కాబట్టి సుగ్రీవుడికి నా నమస్కారాలు చెప్పండి నీ చచ్చిపోయాక మా అమ్మ ఎలాగో బతకదులేండి పాపం తార కూడా చచ్చిపోతుంది ఆవిడికి కూడా నమస్కారాలు అడిగానని చెప్పండి ఆవిడ్ని ఓదార్చే ప్రయత్నం చేయండి ఇంకెందుకు ఓదార్పు చచ్చిపోయేదానికి అంటే అమ్మ చచ్చిపోతుంది మనం లేకపోతే అన్నవాడు అమ్మ బతికే ప్రయత్నం చెయ్యాలి కదా చచ్చిపోవడం ఏమిటి తను అసలు ఆ కోణంలో ఆలోచించడు కాబట్టి మా అమ్మని ఓదార్చండి రుమకి నేను నమస్కారం చేశానని చెప్పండి రుమని ఓదార్చండి నా కడపటి నమస్కారాలు తెలియచేయండి ఇదిగో నేను పడుకుంటున్నాను నేను ప్రాయోపవేశం చేస్తున్నాను చచ్చిపోతానన్నవాడు ఏం చేయాలండి చచ్చిపోవాలి చచ్చిపోవడం పెద్ద విషయం ఏముందండి లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోతే చచ్చిపోయినట్టు పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోతే చచ్చిపోయినట్టు చావు లోపలికి వెళ్ళే ఊపిరికి పైకి వచ్చే ఊపిరికి మధ్యలో ఉంది కాదా అంతేగా చావు అంటే లోపలికి వెళ్ళి పైకి రాలేదనుకోని చచ్చిపోయాడు పైకి వెళ్ళి లోపలికి వెళ్ళలేదనుకోని చచ్చిపోయాడు దీనికి పెద్ద అల్లరి ఏమిటి మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రకటన ఏదో ఆమరణ నిరాహార దీక్ష అని బలవంతంగా అంబులెన్స్ పట్టుకొచ్చి పట్టుకెళ్ళలేకపోతారేమిట్లే అని పడుకున్నట్టు దానికి ఒక పెద్ద హడావిడి ఇవన్నీ ఎందుకు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే నిజంగా చచ్చిపోదామని లేదు చచ్చిపోతానన్నంత పిరికితనం పుట్టింది ఇది మనస్థితిలో ఉన్న ప్రమాదం ఇప్పుడు ఈయన ఏడుపు మొదలెట్టాడు నన్ను ఎలాగో చంపేస్తాడు ఇక్కడే చచ్చిపోతాను సుగ్రీవుడికి నమస్కారం చెప్పండి తార ఏడుస్తుంది తార చచ్చిపోతుంది తారకి నమస్కారం చెప్పండి ఇలా చెప్తుంటే పాపం ఆ మిగిలిన కోతులు ఏం చేస్తాయండి అవసలే చపల చిత్తులు అవి పాపం అయ్యో రాజు ఎలా ఏడుస్తున్నాడో చచ్చిపోతున్నాడని అవి కూడా ఏడుపు మొదలెట్టాయి కొంత కొంతమందికి ఇదో బలహీన మనస్తత్వం ఆ ఏడుపేడు ఆప్చి ఆలోచించి సరిగ్గా అనగలిగిన వాడు ఒక్కడుంటాడు హనుమ ఆయన ఏడిస్తే వీళ్ళు ఏడుస్తున్నారు ఆయన స్వయం ప్రభావిలంలోకి వెళ్ళిపోదాం అంటే ఆ వెళ్ళిపోదాం అంటారు రెండు కారణాలు ఉంటాయి ఒకటి తెలిసి మనం చెప్తే ఏం బాగుంటుందండి అనే మనస్తత్వం ఉంటుంది ఒకటి వాడు చూడండి వాడికి తెలుసు ఇది చెప్పిన తర్వాత వాడు అంటాడు నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటాడు మీరు చూడండి చాలామంది దగ్గర ఉంటుంది ఈ బుద్ధి వాళ్ళు ఎప్పుడు చెప్పరు కానీ నేను ఇదే చెప్దాం అనుకున్నానండి అంటారు సభల్లో కూడా కనపడతారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఎంత చమత్కారంగా ఉంటుందంటే నేను ఇవాళ చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈ నాకన్నా ముందు మాట్లాడిన ఫలానా ఆయన నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేశారు ఎంత చక్కగా మాట్లాడారు అని వాళ్ళు అందులోంచి ఒక విషయం చెప్పి ఇంతకన్నా ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది ఆయన మాట్లాడాక మాట్లాడడం కష్టం అందుకని మాట్లాడటం లేదని కూర్చుంటాడు వాడు ఉత్తిది అలా ఏమి ఉండదు అదొక చమత్కారం అన్నమాట కాబట్టి పైగా ఓ చిన్న సలహా ఓటిస్తాడు ఇక ముందు సభలలో ఈయన్ని చివరికి పెట్టండి ఈయన ముందు మాట్లాడితే మాకు మాట్లాడడానికి ఉండట్లేదు అంటారు
అంటే నిజంగా తనేదో మాట్లాడేసేవాళ్ళు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. రామాయణాన్ని దృశ్యకావ్యంగా మీరు చదువుతూ అనుభవిస్తేనండి నవ రసాలు పండుతాయి. మీరు అలా ఉండలేరు, మీకు చికాగ్గా ఉంటుంది. చిచి అలా ఉండకూడదు, అదేంటది అని మీకు వెంటనే ఆ సర్గలు జ్ఞాపకానికి వస్తాయి. ఇలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు. మనం మనం చక్కగా ఉండాలి, ధీరోద్ధతులమై ప్రవర్తించాలి తప్ప ఇలా లేకి మాటలు ఉండకూడదు అన్న స్థితి కలుగుతుంది మీకు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగిన ప్రజ్ఞ శ్రీరామాయణ పఠనము, శ్రీరామాయణ శ్రవణము, వీటి రెండిటి వల్ల కలుగుతుంది. బలమైన మనసే సమాజానికి ఉపకారం చేయగలదు. అసలు మనసుకి బలం లేకపోతే శరీరమునకు బలమున్నా ఉపకారం చెయ్యలేడు. కాబట్టి దక్షిణాగ్రేషు దర్భేషు ఉదక్తీరం సమాశ్రితాహ, ఆ సముద్రపు టొడ్డున దక్షిణానికి కొసలు ఉండేటట్టుగా మళ్ళీ శాస్త్రం ఖచ్చితంగా పాటిస్తారు. తూర్పు ముఖంగా కూర్చుని ఆచమనం చేసి దక్షిణాగ్రంగా కొసలు ఉండేటట్టుగా దర్భాలు వేసుకుని ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం అంటే తను చచ్చిపోడు, తనంత తాను శరీరం చచ్చిపోతే చూస్తాడు. దానికి ఏం పెట్టడం, దానికి నీళ్లు పోయాడు. అది ఆకలే అడుగుతుంది కదండి, శరీరానికి దానికి ఒక భాష ఉంటుంది. శివ మహాపురాణంలో చెప్తారు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తముల ద్వారా మాట్లాడతాడు ఈశ్వరుడు లోపల నుంచి. నువ్వు బడలిపోయావు పడుకో, దేవదత్తం అన్న వాయువు ద్వారా ఆవలింతలతో మాట్లాడతాడు. పడుకో పడుకో పెట్టు, అలిసిపోయింది శరీరం, ఇంద్రియాలు అలిసిపోయాయి, ఆకలిస్తోంది, దానికి అన్నం పెట్టని చెప్తాడు. కృకరవాయు రూపంలో మంట పుట్టిస్తాడు గర్భకోశంలో. ఇలా ఆకలేసింది పెట్టడం, నీళ్ళు అడిగింది పెట్టడం, నీరస పడిపోయింది ఊరుకుంటాడు, కళ్ళు తిరిగే ఊరుకుంటాడు, ఏ పడ్డానికే ఉంది, కింద పడి ఉన్నాడుగా పడుకుంటాడు. ఆఖరికి ఏమవుతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంటే ఊరుకుంటాడు, అందుకని ప్రాణం పోయే వరకు పడుకుంటాడు, తప్ప ఇప్పుడే చచ్చిపోడు. ఏమి ఎందుకు ఆ వ్యవధి అంటే లోపల చిన్న ఆశ, ఈ లోపల ఏమైనా జరిగి ఒకవేళ బతికేస్తామేమో అని. అంటే తను పరిష్కారం సాధించుకోలేక, తనకి ఉండడం ఇష్టం లేక, సావడం ఇష్టం లేక, చచ్చిపోదామన్నంత అగాధంలోకి ఆలోచన వెళ్ళిపోతే చేసేటటువంటి పిరికి చర్య ఆమరణ నిరాహార దీక్షలు. నేనేమి సందేహపట్టలేదు. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి, ఒకే ధైర్యంతో చెప్తాను, నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి. సనాతన ధర్మంలో ఆ హక్కు లేదు. ప్రకృతి వికారమైన ఈ శరీరం ఉండాలనుకున్నంత కాలం దీన్ని పోషించడం వినా దీన్ని పడగొట్టే అధికారం మనకి లేదు. దాన్ని అలా పడగొట్టకూడదు, ఆత్మహత్య నేరం. అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఆత్మహత్య ప్రయత్నం. కాబట్టే కదా ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళ మీద ఆత్మహత్య నేరం కింద కేసులు రిజిస్టర్ చేయట్లా. కాబట్టి దాన్ని చట్ట వ్యతిరేకం అన్న దాన్ని గురించి నేను కూడా తప్పేదంటే శాస్త్రరీత్యా చట్టరీత్యా కూడా తప్పైన దాన్ని నేను కూడా తప్పని చెప్తున్నాను. కాబట్టి అది అన్నానికి నేనేం భయపడక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు చెయ్యకూడని పని చెయ్యడానికి అంగదుడు సిద్ధపడి ఉన్నాడు. ఆయన పడుకున్నారు, ఆయన పడుకుంటే వీళ్ళందరూ కూడా పడుకున్నారు, బాగుంటుంది ఏంటండి. అయితే ఏమంటే మీ ప్రాణం పోయాక ఏదో కాల్ చేసి వెళ్ళిపోతానులేండి అంటారేమిటి, అలా అంటే బాగుండదు కదా, యువరాజు గారు పడుకున్నాక అందరూ పడుకోవాలి. వీళ్ళన్నారు, వీళ్ళకి మనసులో ఇదే, ఒరే వీడు చచ్చిపోతానంటున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళిపోతామంటే బాగుండదు, పడుకోకపోతే బాగుండదు. చూసారా, ఒకరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే పక్కన నలుగురు ఐదుగురు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటారు, అలాగనమాట. వీళ్ళు ఏమైనా అవుతుందేమో చూద్దాం, ఈ లోపల ఏమైనా అయితే అవుతుంది ఈశ్వర కృప, కాబట్టి మనం ఏం చేస్తాం, కాబట్టి మనము పడుకుందాం, వాళ్ళు పడుకున్నారు. ఇవన్నీ రామాయణ కాలం నుంచే ఉన్నాయన్నమాట. కాబట్టి పడుకున్నారు, పడుకుంటే ఇప్పుడు పడుకున్న తర్వాత ఏం మాట్లాడుకోవాలి. నిజంగా చావు కోరుకున్నవాడు అనుకోండి, ఏం అదృష్టం రా ఇలా చచ్చిపోతున్నాం అని ఇక మాట్లాడకండి రే అని అలాగే పడుకోవాలి. కానీ వాళ్ళు అయ్యయ్యో మనం చచ్చిపోవలసి వస్తుంది అని మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందండి, చచ్చిపోదామని లేదు, కానీ ఆ పరిస్థితుల్లో చచ్చిపోవడం తప్ప మార్గం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఉంది, హనుమ చెప్పిన మార్గం ఉంది, కానీ వాళ్ళ బుర్రకెక్కలేదు. చచ్చిపోవడం తప్ప మార్గం లేదనుకుని పడుకున్నటువంటి వాళ్ళందరూ తెలిసో తెలియకో మాట్లాడుకున్న మాటలు మాత్రం రామకథ. ఇది బతికించి రామకథకున్న గొప్పతనం ఏమిటంటే అంత కష్టంలో ఉన్నప్పుడు తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నా, రామకథ విన్నా, రామకథ చెప్పినా అది మీ కష్టాన్ని తీర్చేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మొదలుపెట్టారు, అసలు ఏమిటి రామన ప్రారంభం,
ఎక్కడ ఋష్యమూక పర్వతం, ఎక్కడ కిష్కింధ, హాయిగా పళ్ళు తిని తేనె తాగి ఆడుకుంటూ భార్యా పిల్లలతో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఎక్కడి అయోధ్య, ఎక్కడ దశరథుడు, ఎక్కడ పిల్లలు లేకపోవడం, ఎక్కడ పుత్రకామేష్టి, ఎక్కడ అశ్వమేధం, ధర్మాత్ములైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టడం, పెద్దవాడు ధర్మాత్ముడవడం, కైకమ్మ వరాలు అడగడం, తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరడం, సీతమ్మ తల్లి పతివ్రత కనుక భర్తని అనుగమించడం, లక్ష్మణుడు సేవిస్తానని రాముడితో రావడం, కరదూషణాదులు 14,000 మందిని చంపడం, శూర్పణకు రావడం, ముకుచివులు కొయ్యడం, ఆ తరువాత కోపం పెట్టుకున్న రావణాసురుడు రామలక్ష్మణులు లేనప్పుడు సీతమ్మ తల్లిని అపహరించడం ఏమిటి, అడ్డెళ్లిన జటాయువుని చంపేయడం ఏమిటి, ఆ తర్వాత సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కింధకి రావడం ఏమిటి, సుగ్రీవుడితో స్నేహం చేయడం ఏమిటి, వాలిని చంపడం ఏమిటి, సుగ్రీవుడికి పట్టాభిషేకం ఏమిటి, సీతమ్మ జాడ కనిపెట్టమని అన్ని దిక్కులకి వానరాల్ని పంపడం ఏమిటి, మన ప్రారంభం అన్ని దక్షిణ దిక్కుకు పంపడం ఏమిటి, మనం స్వయం ప్రభాబిలంలోకి వెళ్ళడం ఏమిటి, వేళ దాటిపోవడం ఏమిటి, చావడం తప్ప మార్గం లేని స్థితిలో ఈ పడుకోవడం ఏమిటి. ఇప్పుడు తెలిసో తెలియకో రామకథేగా వాళ్ళు మాట్లాడింది కాబట్టి ఇదే రామకథనే వాళ్ళు మాట్లాడుకుంటున్న రామస్య వనవాసంచ క్షయం దశరథస్య చ జనస్థాన వధం చైవ వధం చైవ జటాయుష హరణం చైవ వైదేహ్య వాలినశ్చ వధం రణే రామకోపంచ వదతాం హరీణాం భయమాగతం అని వాళ్ళు రామకథనంతటినీ మాట్లాడుకున్నారు. మాట్లాడుకుని పడుకుంటున్నారు. తెలిసో తెలియకో రామకథ మాట్లాడుకున్నవాడు చచ్చిపోవడానికి వీల్లేదు. చచ్చిపోయేంత కష్టంలోంచి వాడు బయటకు వచ్చేస్తాడంతే. రామకథ బలమేమిటో చూపిస్తున్నారు మహర్షి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.